హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. నేను మీ పద్మలత. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఈరోజు అసలు ముఖ్యం ఏంటంటే, ప్రముఖమైన రోజు చెప్పాలంటే, ఎందుకంటే టుడే ఈజ్ మ్యాథ్స్ డే. జీవితంలో లెక్కలు, మ్యాథ్స్, గణితం అనేది చాలా ఇంపార్టెంట్, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈరోజు మనము గణిత దినోత్సవం జరుపుకుంటున్నాం కదా, శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ అనే అతని పేరు మీద మనము ఈరోజుని, అతని బర్త్ డేట్ని గణిత దినోత్సవంగా జరుపుకుంటాం అన్నమాట. ఇతను బ్రిటిష్ పరిపాలనా కాలంలో భారతదేశానికి చెందిన ప్రముఖమైన గణిత శాస్త్రవేత్త. అలాగే ఇతను ఏంటంటే, ఈ గణిత విశ్లేషణ, అలాగే సంఖ్యాశాస్త్రం, అలాగే అనంత శ్రేణులు, అలాగే అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాల్లోని విశేషమైన కృషి చేశారు. అయితే ఈరోజు ఈ గణిత దినోత్సవం సందర్భంగా రామానుజాచార్యులు గారిని మనము గుర్తు చేసుకొని అతనికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మన భారతదేశానికే గర్వకారణం. సో ఏంటంటే, ఈరోజు ప్రత్యేకంగా మా స్కూల్లో ఏం జరిగిందంటే, గణిత దినోత్సవం జరుపుకున్నాము. అలాగే ఈ గణిత దినోత్సవంలో భాగంగా పిల్లలు చాలా ప్రాజెక్టులు, అలాగే అన్నీ ఇంచుమించుగా ఒక 20-30 ఉంటాయేమో ప్రాజెక్టులు ప్రతి క్లాస్ నుంచి కూడా చక్కగా చేశారు. వాళ్ళు ఎంతో బాగా వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ తోటి చాలా చక్కగా చేశారు. అలాగే మా స్కూల్లో 3 ఉపాధ్యాయులు ఉన్నారు, 2 ఉపాధ్యాయులు, 1 ఉపాధ్యాయుని. వాళ్ళ 3 కూడా మేము ఈ సందర్భంగా సన్మానం చేశాము. సో ఇది అండి మా స్కూల్లో ప్రత్యేకంగా ఈరోజు జరిగిన ఈవెంట్ అన్నమాట. తర్వాత ఏంటంటే, ఇంకొక ముఖ్యమైనది ఏమిటంటే, ప్రస్తుతం నేను ఇంటికి రాగానే టీవీ ఆన్ చేసి చూస్తే కరోనా గురించి మళ్ళీ అలర్ట్స్ మొదలయ్యాయండి. సో ఇన్నాళ్ళు మర్చిపోయిన కరోనా మళ్ళీ మనకి మరొకసారి గుర్తు చేస్తున్నారని అనిపించింది నాకు. సో మనం ఏంటంటే, అందరం కూడా మళ్ళీ మాస్కులు ధరించి బహిరంగ ప్రదేశాలలోని ఎక్కువ క్రౌడీ ఏరియాస్, ఎక్కువ ప్రజలు జనము ఉండే ప్రదేశాలు, మార్కెట్స్ లేదా ఏవైనా పార్క్స్, అక్కడికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మాస్క్ పెట్టుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు వేరియంట్, మళ్ళీ కొత్త వేరియంట్ వచ్చింది కదా, BF7 అనుకుంటాను వేరియంట్ వచ్చింది. సో మనమందరం కూడా చాలా అప్రమత్తంగా ఉండవలసిన సమయం వచ్చిందండి. అలాగే బూస్టర్ డోస్ ఎవరైతే వేసుకోలేదో, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తున్నారు అంటే, టీవీ న్యూస్లోని గట్రా ఏంటంటే, బూస్టర్ డోస్ ఎవరైతే వేసుకోలేదో వాళ్ళు వేసుకుంటే మంచిది అని చెప్పి తెలియజేస్తున్నారు. సో ఇప్పటికీ ఇంకా ఎవరైనా బూస్టర్ డోస్ వేసుకోకపోతే వేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. సో అందుకని చెప్పి మనం ఈ కరోనాని మర్చిపోయినా మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ, కొత్త కొత్త వేరియంట్స్లో కొత్త కొత్తగా మన ముందుకు వస్తుంది. మనమందరం ఆరోగ్యంగా ఉండాలి. మన ఆరోగ్యంతో మనం ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయి. మన కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటే మన రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మన రాష్ట్రాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటే మన దేశం ఆరోగ్యంగా ఉంటుంది. దేశాలన్నీ ఆరోగ్యంగా ఉంటే, దేశంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే, ప్రతి దేశం కూడా ఆరోగ్యవంతంగా ఉంటే మన విశ్వం అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుందని నా అభిప్రాయం. అందుకే అందరం కూడా హెల్త్ జాగ్రత్తగా కేర్ తీసుకుని మంచి పౌష్టికమైన ఆహారం తింటూ, ఫ్రూట్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా, వీలైనన్ని ఏంటంటే సీజనల్ ఫ్రూట్స్ తింటూ జాగ్రత్తగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నాను. నేను కూడా స్కూల్కి వెళ్తాను రోజు కాబట్టి జాగ్రత్తగానే ఉండాలి. అందరం కూడా అలాగే ఉండాలని, ఎందుకంటే మన వృత్తులను మనం వదులుకోలేము కాబట్టి విత్ ప్రికాషన్స్ మనము జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళాలి. సో జీవితంలో ముందుకు నడవడమే కదా మరి ముఖ్యం. కాబట్టి ఈ విధంగా ఈరోజు నేను మీతో 1-2 విషయాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అందరికీ కూడా మళ్ళీ శుభ సాయంత్రం. థ్యాంక్ యూ. మీ పద్మలత.